హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, రీసెంట్గా ఒక అమెరికన్ థింక్ ట్యాంక్ తమ రిపోర్ట్లో అగ్ని 6 2027లో సర్వీస్లో జాయిన్ అవుతుందని మెన్షన్ చేసింది. ఇది వాళ్ళ ఎస్టిమేషన్. వాళ్ళ అంచనా ప్రకారం అగ్ని 6 టెస్ట్కి కూడా రెడీ అయ్యే ఉండాలి. 2022లో వచ్చిన మీడియా రిపోర్ట్స్ ఇండియా మరో 3 సంవత్సరాల్లో అగ్ని 6ని టెస్ట్ చేయొచ్చని చెప్పాయి. లాస్ట్ ఇయర్ ఒక డిఆర్డీఓ సైంటిస్ట్ అగ్ని 6 గురించి ఒక సమాచారాన్ని పాకిస్తానీ ఏజెంట్కి లీక్ చేశాడు. అతను అగ్ని 6 లాంచర్ డిజైన్ పూర్తయిందని చెప్పాడు. అయితే అగ్ని 5 ఆల్రెడీ చైనాని కవర్ చేయగా అగ్ని 6 వెస్టర్న్ కంట్రీస్ని కూడా కవర్ చేయగలదు. ఇంత లాంగ్ రేంజ్ మిసైల్తో మీకు అవసరం ఏంటని ఇండియాపై ప్రెజర్ వస్తుందని తెలిసింది. అయితే ఇండియా అగ్ని 6ని సూపర్ హెవీ వార్ హెడ్ అంటే చాలా పెద్ద సైజు వార్ హెడ్తో టెస్ట్ చేసి వెస్టర్న్ కంట్రీస్ని హర్ట్ చేయకుండా ఒక రేంజ్ని డిక్లేర్ చేయొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బలిస్టిక్ మిసైల్స్ మోసుకెళ్లాల్సిన ఎక్స్ప్లోజివ్ లోడ్ని బట్టి వేరు దూరాల్లో దాడి చేయగలవు. సూపర్ వార్ హెడ్తో టెస్ట్ చేశాక కావాలంటే లైట్ వెయిట్ ఉన్న వార్ హెడ్తో ఇంకా ఎక్కువ దూరంలో దాడి చేయగలవు. మా శత్రువుల మీద ఎక్కువ డిస్ట్రక్టివ్ పవర్తో కొత్త మిసైల్ని డెవలప్ చేశాం, అంతకన్నా ఎక్కువ రేంజ్ కలిగిన మిసైల్ మాకు అవసరం లేదని ఇండియా డిక్లేర్ చేయొచ్చు. ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చైనీస్ స్పై బెలూన్ టైప్లో ఉన్న టార్గెట్స్ని కూల్చగలిగే సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కొన్ని నెలల క్రితం రఫాల్ జెట్తో ఒక బెలూన్ని షాట్ డౌన్ చేసింది. లాస్ట్ ఇయర్ అమెరికా F-22 ర్యాప్టర్తో చైనీస్ స్పై బెలూన్ని కూల్చిన విషయం తెలిసింది. ఆ బెలూన్ అమెరికా మీదుగా 65,000 అడుగుల ఎత్తులో వెళ్తూ అమెరికన్ ICBM సైలోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టింది. అయితే అంత పెద్ద బెలూన్ని షాట్ డౌన్ చేశాక అది కింద పడితే ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదని సముద్రం పైకి వెళ్ళాక ఈ ర్యాప్టర్ సైడ్ వెండర్ మిసైల్తో దాన్ని కూల్చింది. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి స్పై బెలూన్ల గురించి చర్చించుకొని US ఎయిర్ ఫోర్స్తో కూడా మాట్లాడింది. అలాంటి స్పై బెలూన్స్ని షాట్ డౌన్ చేయడంలో ప్రాక్టీస్ ఉండాలని సొంత బెలూన్ 55,000 అడుగుల ఎత్తులో వెళ్తుండగా రఫాల్తో డౌన్ చేసింది. ప్రత్యేకంగా ఈస్టర్న్ సెక్టార్లో ఈ ఎక్సర్సైజ్ని జరిపి చైనాకి కూడా మెసేజ్ పంపింది. రీసెంట్గా DRDO మరోసారి విషోరాట్స్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ట్రయల్స్ని జరిపింది. ఈ ట్రయల్స్తో డెవలప్మెంట్ కంప్లీట్ అయింది, యూజర్ ట్రయల్స్ త్వరలో మొదలవుతాయని డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పింది. 2 కంపెనీలు డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్స్గా ఉన్నాయి. ఈ టెస్టులు జరిగాక కొత్త ఇన్ఫర్మేషన్ని కూడా డిఫెన్స్ మినిస్ట్రీ బయటపెట్టింది. డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషోరాట్స్ని ఒక 4th జనరేషన్ సిస్టమ్గా పరిగణించింది. యుక్రెయిన్ ఉపయోగిస్తున్న అమెరికన్ స్టింగర్, అలాగే గత కొన్ని సంవత్సరాల్లో ఇండియా రష్యా నుండి కొన్న ఇగ్లాయస్లు 3rd జనరేషన్ మ్యాన్ ప్యాడ్స్. 3rd జనరేషన్ నుండి 4th జనరేషన్ మిసైల్స్ని సపరేట్ చేసేది గైడెన్స్. 3వ జనరేషన్ మిసైల్స్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్తో టార్గెట్ నుండి వస్తున్న హీట్ని ఆధారంగా చేసుకొని ఇమేజ్ని జనరేట్ చేసుకుంటాయి, దాని ద్వారా ఐడెంటిఫై చేసుకుంటాయి. అయితే 4th జనరేషన్ మిసైల్స్లో మల్టీస్పెక్ట్రల్ గైడెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, విషోరాట్స్లో ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ ఉంటుంది, అంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్కి హై రెజల్యూషన్ కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేస్తారు, కాబట్టి ఫ్లేయర్స్ని అధిగమించి ఇంకా బెటర్గా టార్గెట్ని ఐడెంటిఫై చేసుకోగలదు. రష్యన్ వెర్బాలో కూడా ఇలా ఒక మల్టీస్పెక్ట్రల్ గైడెన్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, స్టేట్మెంట్లో డిఫెన్స్ మినిస్ట్రీ మిసైల్ హైస్పీడ్ టార్గెట్స్కి అగెనిస్ట్గా హిట్ టు కిల్ కేపబిలిటీని కూడా ప్రూవ్ చేసుకుందని చెప్పింది. అంటే టార్గెట్ని డైరెక్ట్గా డీ కొట్టింది. మామూలుగా అయితే ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ అనేవి టార్గెట్కి చాలా దగ్గరలోకి వెళ్ళాక ఆటోమేటిక్గా డెటోనేట్ అవుతాయి. కేవలం యాంటీ బలిస్టిక్ మిసైల్సే చాలా వేగంగా వస్తున్న బలిస్టిక్ మిసైల్స్ మిస్ అవ్వకుండా డైరెక్ట్గా డీ కొడతాయి. అయితే ఇజ్రాయెల్ డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఈ హిట్ టు కిల్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రూజ్ మిసైల్స్కి అగెనిస్ట్గా కూడా ఈ హిట్ టు కిల్ ఇంటర్సెప్టర్ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు హిట్ టు కిల్ టెక్నాలజీ ఉన్న మొదటి మ్యాన్ ప్యాడ్స్ విషోరాట్స్ అయింది. అలాగే విషోరాట్స్లో కైనెటిక్ కిల్ వెహికల్స్లో ఉన్నట్టు స్మాల్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది ఫాస్ట్గా టర్న్ అవడంలో సహాయపడుతుంది. ఓవరాల్గా ఈ విషోరాట్స్ ప్రపంచంలో ఉన్న చాలా మ్యాన్ ప్యాడ్స్ కన్నా బెటర్గా ఉంటుంది. ఇందులో షోల్డర్ ఫైర్డ్ వర్షన్ కూడా డెవలప్మెంట్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.